బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. మరి ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేయటం అనేది చాలా మంచి పరిణామాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. నిన్నటి రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రజలకి చాలా అదృష్టమైనటువంటి రోజు అని నేను భావిస్తామన్నా. కోట్లాది మందికి సంబంధించినటువంటి అనేక ప్రయోజనాలకు సంబంధించి ముఖ్యమంత్రి వర్యులు, మరి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు 5 సంతకాలు చేయటం జరిగింది. అందులో ముఖ్యంగా మొదటి సంతకంగా మరి డిఎస్ఏ దాదాపు 17,000 మంది నిరుద్యోగులకి ఉద్యోగ కల్పన చేయడం జరిగింది. మరి కోట్లాది మంది రైతులకు సంబంధించి ల్యాండ్ యాక్టింగ్ గత ప్రభుత్వంలో తయారు చేసినటువంటి ఈ ల్యాండ్ ఏదైతే ల్యాండ్ యాక్ట్ ఉందో దాన్ని రద్దు చేసేటటువంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. దానికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేయాలా. ఈ యాక్ట్ కు సంబంధించి కూడా గతం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా మరి అన్ని బార్ అసోసియేషన్లో, ముఖ్యంగా వినుకొండలో కూడా మన స్థానిక శాసనసభ్యులు ప్రస్తుతం ఉన్నటువంటి మన శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారు ఇక్కడ బార్ అసోసియేషన్ నాయకత్వంలో హైకోర్టులో కూడా మరి ఆ రోజున పోరాటం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మన ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా. అదేవిధంగా మన బార్ అసోసియేషన్ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. రైతుల కష్టాల్లో ఉన్నప్పుడు స్పందించినటువంటి లాయర్లకి, అదేవిధంగా ఆంజనేయులకు గారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ నిన్న అన్న క్యాంటీన్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది. తద్వారా పేద ప్రజలందరికీ ఈ రోజున 5 రూపాయలకి అన్నాన్ని ఇచ్చేటటువంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. అదేవిధంగా మరి వృద్ధులకు సంబంధించి పెన్షన్లు కూడా 4,000ని అన్నమాట ప్రకారం చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ వారికి కూడా వారందరూ కూడా ఈ కూటమికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి బార్ అసోసియేషన్ పెద్దలకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్తులో తప్పనిసరిగా ఏదైతే ప్రజలకు ఇబ్బంది జరిగిందో ఆ ఇబ్బందిని మీరు ఇదే విధంగా స్పందించి పేదల పక్షాన, రైతుల పక్షాన, ప్రజల పక్షాన ఉండాలని మీ అందరిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.